2014 ఎన్నికల్లో 7.5 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందిన మధుసూదన్ రెడ్డి గారు 39 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కారణం ఏంటి? ఒక ఫ్యాన్ గాలి వేవే అనుకోవాలా? 100కి 200% జగన్ గారి గాలి, దాంట్లో మళ్ళీ ఫ్యాన్ వస్తుంది. జగన్ సార్ తయారు చేసిందే ఫ్యాన్, ఆయన కరెంట్ వేస్తేనే అది ఆటోమేటిక్గా ఫ్యాన్ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేవ్ ఇండియాలో నాకు తెలిసి అంత ఏవి ఎప్పుడూ రాలేదు. వేవ్ అంటే మామూలు ఏవి కాదు, అంటే ప్రతి ఒక్కరు 30,000, 40,000, 50,000, 60,000 అది ఎందా ఉన్నా కూడా ఆ మెజార్టీకి ఏ కాన్సెన్స్గా లూ గొప్పలు అని అందరూ గొప్పలే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్ర అయితే ఫస్ట్ అడుగు కానించి లాస్ట్ అడుగు దాకా నిజంగా అది ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యం అవుతుంది. అంటే మీరు ఇండివిజువల్గా ఊహించారా నాకు ఈ స్థాయి మెజార్టీ వస్తుంది, ఈ స్థాయిలో గెలుపు నాది ఉంటుందని? అంటే 39 వేల మెజార్టీ మీ సొంతం అవుతుందని ఊహించారా ముందు, ఎన్నికలకు ముందు? ఎన్నికల ముందు వస్తుందని ఉంది, కానీ అంత వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి గాలి ఉంది, మరీ అంత వస్తుంది. మేము ఉండేది నేను ఉండేది ఉండేట్టు మాట్లాడుతుంది, అట్లా అబద్ధాలు అంత అనుకోలేదు. ఉండొచ్చు ఒక 20-25,000 అనుకున్నాం, కానీ మరీ ఎక్కువ అవుతుంది. జనాల్లో జగన్ గారి మీద, జగన్ గారు అంటేనే ఒక బ్రాండ్ ఉంది, దానికి మనం చెప్పాల్సినంత ఇదిగోలే. జగన్ గారు అంటే ఒక నిజాయితీకి, మాటకి, అన్నిటికి కూడా జనాలు ఏమంటే, ఈ కాలం ఒక జనరేషన్ అన్న, ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్క జనరేషన్ మారుతూ వస్తుంది. 30 ఇయర్స్కి ఒక జనరేషన్ మారుతూ వస్తుంది. 30 ఇయర్స్ జనరేషన్ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈరోజు మళ్ళీ ట్రెండ్ మారుతుంది. అప్పుడంతా ఒక షోప్ జరుగుతుంది. ఇప్పుడు రియాలిటీ, నువ్వు లైఫ్ ప్రతి కష్టపడితేనే నీకు ఓట్లు, నువ్వు తిరిగితేనే ఓట్లు, నీ ఒక నీ మీద నమ్మకం పెట్టుకుంటేనే జనాలు కూడా ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన తప్పు చేయకపోయినా కూడా తప్పు చేశారని ఫోకస్ చేస్తూ వచ్చారు. 1, 2, 3, 4, 5 మామూలుగా. మరి చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఎట్ట వాడుకున్నాడంటే, లాస్ట్కి జగన్ గారి మీద తెల్లారులేసి రాత్రి అంతా నిద్రపోయి కళ్ళకు వచ్చినట్టుగా తెల్లారితో మళ్ళీ ఏం చెప్పాలి? ఒక్కొక్క ప్రతిరోజు ఒక అబద్ధం. జగన్ గారిని అయితే మామూలుగా నాకు తెలిసి దేశ చరిత్రలు అన్ని తిట్టుదిన్న మనుషులు నాకు తెలిసి ఏ ఇప్పుడుండే రాజకీయంలో ఎవరుండ్రు. అన్ని తిట్లు తిట్టారు, అవమానం చేశారు. లాస్ట్కి తప్పు చేయకపోయినా కూడా ఆయన్ని అవమానం కాకుండా జైల్లో కూడా పెట్టించారు. అది రాష్ట్ర ప్రజలు చూశారు. అంటే కావాలని చేయిందానికి పెడితే రిజల్ట్స్ ఇదే. నేను అన్నది చూడు, ఎందుకు రిజల్ట్స్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాళ్ళు కష్టం చూశారు. ఎందుకంటే ప్రజలంతా ప్రతిదీ ఆలోచిస్తారు. ఏది మనకు ఈరోజు ఎవరు చెప్పకపోయిన మన దగ్గర మీడియా లేదులే, జగన్మోహన్ రెడ్డి ఎవరు నమ్మరు, జగన్మోహన్ రెడ్డికి కొందరిదైన వాయిస్ పోతుంది. ఆయన చాలా తెలివంతుడు. ఎప్పుడైతే ఇలా జరగతం తెలిసిందో పాదయాత్ర పెట్టుకొని ఆయనే ప్రతిరోజు 50,000 మందికి ఒక టీవీ ఛానల్ అయిపోయినాడు ఆయన. 50-100 టీవీలు పనిచేసినట్టుగా ఒక్క ఎవ్రీడే పాదయాత్రలో ఆయన అనుకున్న వ్యూనంతా గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళిపోయినాడు. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే టీవీలు కాడు కూర్చొని చూసి మారతారనుకున్నారు, కాదు కాదు లైవ్ ఏడ, లైవ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఆ లైవ్లో చెప్పిన ప్రతి మాటను ప్రతి ఒక్కరు కూడా ఓ జగన్ గారు రాజశేఖర రెడ్డి గారికి బాగా చేస్తారు అనుకున్నారు. అంటే బాగా చేస్తారు అనుకున్నారు, కానీ ఇంత చేస్తారు అనుకోలేదు. ఇంత చేస్తాడు ఈ కరోనా టైంలో ఏందండి అది? పక్క రాష్ట్రాల సీఎంలు అయితే ఎంత బాధపడుతున్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి మీద? తమిళనాడు కావచ్చు, కర్ణాటక, ఏంది తెలంగాణ వాళ్ళకి కిట్లు దొరకటంలా, వాళ్ళకి మాస్కులు దొరకలా. మన మాస్కులు గుట్టిస్తుంది, కిట్లు చేయించుతుంది, మళ్ళీ ఫారిన్ నుంచే తెప్పిస్తాం ఫ్లైట్లు సపరేట్గా. అది కాకుండా హాస్పిటల్ అయితే 5-స్టార్ ఫుడ్ పెడితే ఆయన మనం దేంట్లో తక్కువని చెప్పేదానికి అవుతుంది చెప్పండి. కష్టాలు అది ఏది, చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి వెళ్ళిపోయిన రాష్ట్రం. నేను సీనియర్, దీంట్లో సీనియర్, అప్పులు చేసే దాంట్లో సీనియర్, అభివృద్ధిలో కదా సీనియర్ రాష్ట్రం. ఆర్థిక నేను ఉంటే ఏంది, చించేసి అయిపోయింది. చించేసి రాష్ట్రాన్ని అర్థం చూడు, రాష్ట్రం రెండుగా చేయటం కారణం ఆయన పని అయిపోయింది. ఎందుకంటే మా సామెత చెప్తూ ఉంటా నేను, మా జిల్లాలో లాస్ట్ ఏది సీఎం ఎవరు? కెనకుమారెడ్డి. లాస్ట్ సీఎం కెనకుమారెడ్డి. ఫస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అది మా జిల్లాకి
అర్థం కాల విభజనకి ఉన్నాం మళ్ళీ చంద్రబాబు మళ్ళీ పెట్టాం ఏం చేశారు నమ్మినారు జనాలు ఏం చేశారు కరెక్ట్గా చూసినారు ఓహో ఇతనే అనుభవం అనుభవం అన్నాడు ఇతను అనుభవం కాదు ఇతను కంపెనీలు బాగా అనుభవం చెందేదాన్ని చేసుకున్నాడు కానీ ఇతను అనుభవం దీని ప్రజల మీద లేదని ప్రజలు బాగా తీసుకరించి అంతమధ్యారు ఆ ఇబ్బందులు ఇంకా కంటిన్యూ అవ్వట్లేదా ఇప్పుడు మీ ప్రభుత్వానికి మీ జగన్మోహన్ రెడ్డి గారు అవుతాయండి ఎందుకు అవ్వ అంటే ఇది ఒక వ్యవస్థ ఈరోజు పుట్టిన వ్యవస్థ కాదు ఇది కుట్రలతో కుతంత్రాలతో పుట్టిన వ్యవస్థ ఈ వ్యవస్థకి చాలా మంది పెద్ద పెద్దోళ్ళంతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఒకే ఎగ్జాంపుల్ చెప్తాండి మనం ఓపెన్గా 100 ఉన్నా కూడా 100 పక్కన పెడతాం